బిగ్ న్యూస్ చూస్తున్నాం. సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. అదే రోజు షా రానుండడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా రానుండడంతో కాషాయ శ్రేణులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా 1000 ఊడల మరిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ వేదికగా అమిత్ షా కీలక ప్రకటన చేస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. బహిరంగ సభ కోసం భారీ ఎత్తున జనాలను సమీకరించే పనిలో బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగియగానే అమిత్ షా తెలంగాణకు వస్తుండడంతో టీఆర్ఎస్ క్యాడర్లో గుబులు మొదలైంది. అమిత్ షా రాకతో తెలంగాణలో సమీకరణాలు మారే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా సీనియర్ జర్నలిస్ట్ సుహాసిని ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుహాసిని, మరి 17న షా హుజూర్ నగర్ వచ్చే సందర్భంలో మరి బీజేపీ శ్రేణులు ఎటువంటి కార్యచరణ రూపొందించారు? సుహాసిని నమస్తే అండి. ఎస్, చెప్పండి సుహాసిని. 17 సెప్టెంబర్ తెలంగాణ ప్రజల పోరాటం చేసి నిజాం నవాబుని ఎదిరించిన రోజు, నిజాం రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి లభించిన రోజు. 17 సెప్టెంబర్ కి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ప్రజలు మట్టి మనుషులు సైతం పోరాటం చేసి నిజాంను ఎదిరించి జల్ జంగల్ జమీన్ పేరుతోని అడవుల్లో పుట్టిన గోండు బిడ్డలు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అనేక వేల మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పోలీసు చర్య వల్ల 1948 సెప్టెంబర్ 17న మనకు విముక్తి లభించింది. భారతదేశ చరిత్రలో ఆగస్టు 17కు ఎంత ప్రత్యేకత ఉందో, సెప్టెంబర్ 17, 1948కి తెలంగాణ చరిత్రలో అంత ప్రత్యేకత, అంత విశిష్టమైన రోజు. మరి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 17 సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఉద్యమ కాలంలో ఆంధ్ర పాలకులను పదే పదే నిలదీసిన కేసీఆర్ గారు 17 సెప్టెంబర్ను మీరు ఎందుకు నిర్వహించటం లేదు, పక్కన మహారాష్ట్ర కానీ కర్ణాటకలో అధికారికంగా 17 సెప్టెంబర్ని నిర్వహిస్తున్నప్పుడు ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ చరిత్రను ఎందుకు విస్మరిస్తున్నారు, 17 సెప్టెంబర్ను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులను దుమ్మెత్తి కోసిండ్రు, నోటికచ్చినట్టు మాట్లాడిండ్రు. మరి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తయింది, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, మరి వారే ముఖ్యమంత్రి ఉన్నారు ఈరోజు కేసీఆర్. మరి అంత పోరాట చరిత్ర ఉన్న 17 సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహించడానికి ఆయనకు ఉన్న ఇబ్బంది ఏందని చెప్పి ఇప్పుడు మేము అడుగుతున్నాం. ఇప్పుడు నిజాం కాలంలో మనం ఉన్న హిందూ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణకు స్వాతంత్రం 1947లో రాలేదు. ఒక సంవత్సర కాలం 13 నెలల పాటు పోరాటం చేసిన తర్వాత మనం భారతదేశ పౌరులుగా గుర్తించబడ్డప్పుడు మనకి మనకు నిజమైన స్వాతంత్రం ఎన్నడొచ్చినట్టు? సెప్టెంబర్ 17 కదా. మరి అలాంటి దినాన్ని ఎందుకు ఈ రకంగా కేసీఆర్ గారు ఎవరికి భయపడి నిర్వహిస్తలేరని చెప్పి మేము అడుగుతున్నాం. అయితే ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మక విషయాలు తెలవాలని చెప్పి, మరి ముఖ్యంగా 17 సెప్టెంబర్న ఏదైతే నిర్మల్కు గౌరవ అమిత్ షా గారు రానున్నారో అక్కడ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను గుర్తు చేయడానికి, తెలంగాణలోని భావి తరాలకు తెలంగాణ యొక్క చారిత్రాత్మకమైన విషయాలను తెలియజెప్పాలని చెప్పి మరి నిర్మల్కి రావడం జరుగుతుంది. నిర్మల్లో కూడా 1000 మందిని ఊచకోత కోసిండ్రు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన 1000 మందిని అక్కడికక్కడే ప్రాణాలు తీసిన ఘటన మరి అక్కడ నిర్మల్లో జరిగింది. కాబట్టి ఈ చారిత్రాత్మక విషయాలు, తెలంగాణ ప్రజల పోరాట పటిమ ఏ విధంగా ఉండేది అనేది భావితరాలకు తెలియచేయడానికి, భారతదేశ ప్రజలకు కూడా తెలియజేయడానికి ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రానున్నారు. దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము. ఘనమైన స్వాగతం పలుకుతూ స్వాతంత్రం సాధించిన 17 సెప్టెంబర్ని అధికారికంగా కేసీఆర్ గారు నిర్వహించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
తప్పకుండా 17వ సెప్టెంబర్ ని అధికారికంగా నిర్వహిస్తామని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। అయితే సుహాసిని గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం షా రానున్న సందర్భంగా మరి టిఆర్ఎస్ వర్గాల్లో ఏమైనా ఆ సమీకరణాలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎన్నికలకే ఏ విధంగా వణికిపోతున్నారో మనం చూస్తున్నాం। yes అక్కడ ఈటల రాజేందర్ గారు గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి ఆయన తీసుకుంటున్న పథకము ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ ఇప్పుడు మనం చూస్తున్నాం। అక్కడ హామీల మంత్రిగా అక్కడ హరీష్ రావు గారు అక్కడే కూర్చొని నియోజకవర్గంలో తిష్ట వేసి అసలు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు ఇంకేం పని లేదు, ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడం ఒకటే పనిగా ఇలా కేసీఆర్ గారి డైరెక్షన్ తో వాళ్ళు వెళ్తున్నారు। మరి ఈనాడు 17 సెప్టెంబర్ కి అమిత్ షా గారు వస్తున్నారు అనగానే తప్పకుండా వాళ్ళలో కూడా ఒక ఆలోచన ఒక భయం మొదలైంది। మరి దీన్ని సెప్టెంబర్ 17th ని కనీసం ఇప్పటికైనా ఇది ఒక చారిత్రాత్మకమైన దినం, ఈ దినాన్ని గుర్తించి కేసీఆర్ ప్రభుత్వము మరి అధికారికంగా నిర్వహిస్తే మేమందరం కూడా సంతోషిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను। రైట్, థాంక్యూ సో మచ్ సుహాస్ని గారు।